నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలన్న ఆయన నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఉగ్రవాదంతో సాధించేది ఏమీ లేదని ఛత్తీస్గఢ్ లో చనిపోయిన వాళ్లు పేద కుటుంబాలకు చెందినవారని అన్నారు కిషన్ రెడ్డి. కుటుంబానికి జీవనాధారం అయిన వాడను మావోయిస్టులు చంపడం దారుణమన్నారు కిషన్ రెడ్డి. ఇది కేటీఆర్ గారు జవాబు చెప్పాల్సినటువంటి అంశం. చాలా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఇది, మిగులు బడ్జెట్ తో కూడినటువంటి రాష్ట్రం, ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో. మరి ఈ రకంగా ఒక నిరుద్యోగ యువకుడు ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం మరి నిరాశ నిస్పృహలకు గురై ఆ యొక్క ఉపాధి దొరకని కారణంగా ఆత్మహత్య చేసుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి అందరం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కలిసికట్టుగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేయాలి తప్ప, తెలంగాణ రాష్ట్రంలో మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కంటే ముందు రాజకీయమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు, కానీ అది ఏమాత్రం మంచిది కాదని కోరుతా ఉన్నాం. మరి రైతాంగానికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కానీ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కానీ, అదేవిధంగా అక్కడ గిరిజన ప్రజలకు ప్రభుత్వ భూముల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ చాలా పెద్ద ఎత్తున మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో కొనసాగిస్తున్నాము. డిఎంకే అంటే రౌడీజము, డిఎంకే అంటే గుండాయిజము, డిఎంకే అంటే ఈరోజు కట్ట పంచాయతీ. ఆ రకంగా ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా డిఎంకు పెట్టింది పేరు. కాబట్టి ఈరోజు తమిళనాడు ప్రజలు మా యొక్క మంచి ప్రభుత్వంగా ఉన్నటువంటి అన్నా డిఎంకే ప్రభుత్వాన్ని కొనసాగించాలని, ఈ యొక్క మాఫియాతో కూడినటువంటి ప్రభుత్వం రాకూడదని అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో సుమారు 22 మంది భద్రతా సిబ్బంది మరి ఉపాధి కోసం ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, పేద కుటుంబాల నుంచి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క కానిస్టేబుల్స్ చనిపోవడం ఏదైతే ఉన్నదో చాలా దురదృష్టకరము. హింస ద్వారా, రక్తపాతం ద్వారా, తుపాకుల ద్వారా ఈ ప్రపంచంలో ఎవరు ఏమీ సాధించారు.